వెల్కమ్ టు గ్లోబల్ రౌండ్ అప్. ప్రకృతి విలయానికి టర్కీ చిగురు టాకులా వణికిపోతోంది. వేలాది మందిని మింగేసిన పెను భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోన్న ఆ దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇటీవల భూకంపం సంభవించిన అడియామాన్, శాన్లీ, యూర్ఫా ప్రావిన్స్లలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వరదల వల్ల ఇప్పటిదాకా 14 మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలువురు కనిపించకుండా పోయారు. భూకంప బాధితులు తలదాచుకుంటోన్న శిబిరాలకు వరద నీరు చేరడంతో ఆ గూడారాల నుంచి అనేక మందిని ఖాళీ చేయించారు. హాస్పిటల్ నుంచి రోగులను కూడా ఖాళీ చేయించారు. న్యూజిలాండ్లో భారీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం న్యూజిలాండ్కు ఉత్తరాన ఉన్న కెర్మాడిక్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్రంలో భూకంపం సంభవించినందున భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో సునామీ సంభవించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియా తాజాగా దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపింది. ఆ దేశం అణు క్షిపణులను పరీక్షించడం గత 6 రోజుల్లో ఇది 3వ సారి. దీన్ని దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖలు ధృవీకరించాయి. కొరియన్ పీఠభూమికి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అవతల మిసైల్ పడే అవకాశం ఉందని జపాన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తమ నౌకాదళాన్ని అప్రమత్తం చేశామని ట్విట్టర్ వేదికగా తెలిపింది. దక్షిణ కొరియా, జపాన్ అధ్యక్షులు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారం పెద్ద ప్రహసనంలా మారింది. తాజాగా ఆయన అరెస్ట్ ను వాయిదా వేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు తరలివచ్చి పోలీసులతో ఘర్షణ పడుతోన్న నేపథ్యంలో ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇమ్రాన్ ను అరెస్ట్ చేసేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ను శుక్రవారం వరకు వాయిదా వేయాలని లాహోర్ హైకోర్టు గురువారం ఆదేశించింది. పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ దీన్ని ధృవీకరించింది. ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మంగళ బుధవారాల్లో ప్రయత్నించారు. అయితే ఆయన మద్దతుదారులు గట్టిగా ప్రతిఘటించారు. దీంతో అరెస్ట్ చేయడం సాధ్యం కాలేదు. నేపాల్ ప్రధాని పుష్పా కమల్ దహల్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. దహల్ ప్రొఫైల్ కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్ ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన బ్లర్ కనిపించింది. ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం ప్రధాని పేరుతోనే ఉంది. అయితే అకౌంట్ను వెంటనే పునరుద్ధరించారు. హ్యాకింగ్ విషయంపై ప్రధాని కార్యాలయం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ అకౌంట్కు 691.1 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేపాల్ ప్రధానిగా పుష్పా కమల్ గతేడాది డిసెంబర్లో 3వ సారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వరదలతో సతమతమవుతోన్న అమెరికాలోని కాలిఫోర్నియాను తాజాగా మరో తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో 360,000 పైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్తు నిలిచిపోయింది. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అధికారులు కూడా సహాయ చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తూ ఉండడంతో పలు విమానాలను రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.